So, I am Dr. K. Haripasa. Today we are going to learn about energy flow in ecosystem. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎనర్జీ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ హెల్ప్ ఇన్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్. అన్ని జీవుల్లో జరిగే జీవక్రియలకు శక్తి చాలా అవసరం. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద సోలార్ రేడియేషన్ ఆర్ సోలార్ ఎనర్జీ. శక్తి యొక్క ప్రధాన వనరు సౌర వికిరణం లేదా సౌరశక్తి. సూర్యుని యొక్క శక్తి, ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద సోలార్ రేడియేషన్. ప్రొడ్యూసర్స్ ట్రాప్ ది సోలార్ రేడియేషన్ అండ్ కన్వర్ట్ ఇన్ టు కెమికల్ ఫామ్ లైక్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఉత్పత్తిదారులు సౌరశక్తిని శోషణ చేసి రసాయన రూపంలోకి మారుస్తాయి. అవి కార్బోహైడ్రేట్లు కావచ్చు, కార్బోహైడ్రేట్ నుంచి లిపిడ్స్, ప్రోటీన్ల తయారీలో ఇవి ఆ శక్తి అంతా కూడా మార్చబడుతుంది. These chemicals flows from one trophic level to another trophic level. Trophic level 1, 2, trophic level 4. In this trophic level, producers, consumers and decomposers are present. ఈ రసాయనాలు ఒక పోషణ స్థాయి నుండి మరొక దానికి ప్రవేశిస్తాయి. ఒక పోషణ స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి మనం ఇంతకుముందు చెప్పినటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్ అనేటటువంటివి ప్రయాణిస్తాయి. During this process, good amount of energy is lost as heat and some of it is converted into other forms of energy. ఈ ప్రక్రియలో ఎక్కువ శక్తి ఉష్ణ రూపంలో నష్టపోతుంది, మరియు దానిలో కొంత శక్తి మాత్రమే ఇతర రకాల శక్తులుగా మార్చబడతాయి. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. శక్తి బదిలీ ఎల్లప్పుడూ ఏకదిశలో ఉంటుంది, ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. ఇట్ ఈస్ గవర్న్ బై ది లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇవి ఉష్ణగతిక సూత్రాల ద్వారా నిర్వహించబడుతుంది. థర్మోడైనమిక్స్లో లా 1, 2, 3లు ఉంటాయి. వీటి ప్రకారంగా ఇది ప్రయాణిస్తుంది. ఎర్త్స్ అట్మాస్ఫియర్ రిసీవ్స్ అబౌట్ 15 × 10⁸ క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్. భూమి వాతావరణం నుంచి సోలార్ రేడియేషన్ను 15 × 10⁸ క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఈ శక్తిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక మీటర్ స్క్వేర్ పరిధిలో ఉన్నటువంటి ఒక సంవత్సరానికి 15 × 10⁸ క్యాలరీస్ని ప్రొడ్యూసర్లు ఆ శక్తిని శోషణ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ దిస్ 51% రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై ది క్లౌడ్స్, డస్ట్, ఓజోన్ గ్యాసెస్, వాటర్ వేపర్. ద సోలార్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై క్లౌడ్స్ 51%. నెక్స్ట్ 49% రీచ్ ద ఎర్త్ సర్ఫేస్. 49% మాత్రమే ఆ సోలార్ రేడియేషన్ భూమిని చేరుతుంది. అంటే సోలార్ రేడియేషన్ 51% ఏమో వచ్చినటువంటి 100% 51% రిఫ్లెక్టెడ్ బ్యాక్ అంటే వెనుకకి మళ్ళీ వాతావరణ లోపలికి వెళ్ళిపోతుంది. 49% మాత్రమే భూమిని చేరుతుంది. 8% ఆఫ్ సోలార్ రేడియేషన్ స్ట్రైక్ ది ప్లాంట్ సర్ఫేస్. ఆఫ్ దిస్ 10 to 15% రిఫ్లెక్టెడ్, 5% ట్రాన్స్మిటెడ్, 80 to 85% అబ్జర్వ్. సోలార్ రేడియేషన్ దీంట్లో 49% మాత్రమే భూమిని చేరినటువంటి దాంట్లో 8% సోలార్ రేడియేషన్ మాత్రమే ప్లాంట్ సర్ఫేస్ అంటే మొక్క యొక్క ఉపరితలాన్ని తాకుతుంది. మళ్ళీ 8% ఆఫ్ దిస్ 10 to 15% రిఫ్లెక్టెడ్, 10 to 15% మళ్ళీ అది వెనుకకు వెళ్తుంది. 5% మాత్రమే ట్రాన్స్మిట్, ప్రయాణించడం జరుగుతుంది. అంటే మొక్కల ఆకుల నుంచి లోపలికి ప్రయాణించడం జరుగుతుంది. దాంట్లో 80 to 85% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది, శోషణ చేసుకుంటుంది. అంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ప్లాంట్ లీవ్స్ సర్ఫేస్. అండ్ యావరేజ్ ఆఫ్ 0.5 to 3.5% రేడియేషన్ స్ట్రైకింగ్ ద లీఫ్ సర్ఫేస్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. యావరేజ్గా తీసుకుంటే 0.5 to 3.5% రేడియేషన్ మాత్రమే పత్రం యొక్క ఉపరితలానికి తాకి ఫోటోసింథసిస్, కిరణజన్య సమీకరణం జరుపుకుంటుంది. అండ్ ద రెస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఇన్ టు హీట్ ఎనర్జీ. మిగిలినటువంటి సోలార్ రేడియేషన్ ఉష్ణశక్తి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. అంటే ఆకు ఉపరితలం పైన పడేటటువంటి సగటు
రేడియేషన్ 0.5 to 3.5% సూర్యకిరణాలు మాత్రమే కిరణజన్య సమీకరణాలు వినియోగించుకుంటాయి. మిగిలిన శాతం అంతా కూడా ఉష్ణ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగేటటువంటి ఎనర్జీ ఫ్లో. ఏ విధంగా సోలార్ రేడియేషన్ వస్తుంది అట్మాస్ఫియర్లోకి, దాంట్లో 51% ఏమో రిఫ్లెక్టెడ్ బ్యాక్ మళ్ళీ వెనుకకు వెళ్ళడం, వక్రీభవనం చెందడం, 49% మాత్రమే భూమిని చేరడం, దీంట్లో 8% మాత్రమే ముక్క ఉపరితలంపైకి స్ట్రైక్ కావడం, దాంట్లో 15% రిఫ్లెక్ట్ కావడం, 5% ట్రాన్స్మిట్ కావడం, 80 to 85% మాత్రమే అబ్జర్వ్ చేయడం. ఈ 8% దాంట్లో మనకు యాన్ అవరేజ్ ఆఫ్ 0.5 to 3.5% రేడియేషన్ స్ట్రైకింగ్ త్రూ ది లీవ్ సర్ఫేస్ యూజ్డ్ ఇన్ ది ఫోటోసింథసిస్. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. Here, the sunlight, radiant energy absorbed by the green plants. The green plants converted the radiant energy into chemical energy and also heat energy. Surya Kanti, Mokkalu, Akpachan Mokkalu, Kiranajan Samyakriya ko shoshan cheskoni. Kiranajan Samyakriya lo, vivida rupalu, carbohydrates, proteins, lipids rupan lo palki march kodan jarutundi. Adhe vidanga, kontha shakti ushna rupan lo nashta kodan jarutundi. ఇది మనకు మెయిన్గా ఈ యొక్క ఎనర్జీ ఈజ్ యూనిడైరెక్షనల్ అని చెప్పుకోవడానికి చెప్పుకునేటటువంటి ఈ యొక్క అంశం. సూర్యకాంతి డైరెక్ట్గా గ్రీన్ ప్లాంట్స్ నుంచి కెమికల్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా, యూనిడైరెక్షనల్గా ఇది వెళ్తూనే ఉంటుంది. Lindemann in 1942 has presented a model that discusses the flow of energy in an ecosystem for the first time. Energy flow in the ecosystem. Avarna vyavasthala shakti pravahanni mottamodataga Lindemann antatundi shastravetta dani gurinchinatundi vivarana ivadam jarigindi. The data pertains to a lake ecosystem shows that of a solar radiation of 118,872 gigacalories per centimeter square per year. Only 111 gigacalories per centimeter square per year is utilized by the plants at the producer level. Solar radiation 118,872 gigacalories per centimeter square. Centimeter square ప్రాంతంలో ఒక సంవత్సరానికి శోషణ చేసుకుంటే కేవలం ప్రొడ్యూసర్స్ మాత్రమే ఆ కొలను ఆవరణ వ్యవస్థలో ఓన్లీ 111 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ మాత్రమే యూటిలైజ్ చేసుకోబడుతుంది. ఆఫ్ దీస్ 15 gigacalories పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ దట్ ఈస్ 13.5% ఈజ్ యూటిలైజ్డ్ బై ది హెర్బివోర్స్. ఆల్వేస్ హెర్బివోర్స్ కన్జ్యూమ్ ది ప్రొడ్యూసర్స్ శాకాహారులు ఉత్పత్తిదారులను ఆహారంగా తీసుకుంటాయి. దాంట్లో 13.5% మాత్రమే యూటిలైజ్ అవుతుంది. ఆఫ్ దిస్ 23 gigacalories పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ దట్ ఈస్ 20% ఈజ్ యూజ్డ్ ఫర్ ది రెస్పిరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఈ ఇంతకుముందు చెప్పినటువంటి 111 gigacaliesలో 20% ఈజ్ యూజ్డ్ ఫర్ ది రెస్పిరేషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఆఫ్ దిస్ 3 gigacalories per centimeter square per year, 1.5% is undergoes decomposition process. Vichinnakaram ante aa mokka lukavachu avi chanipoyinappudu avi vichinnam chendadaniki 1.5% maatrame vinayoginchukovaddu. As much as 70 gigacalories per centimeter square per year, 79.5% approximately 8% is not utilized at all. 80% ఎక్కడ వినియోగించుకోబడలేదు. ఇది మనం చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. లిండెమన్ మోడల్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ స్లైడ్లో మనం క్లియర్గా ఫ్లో డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే భూమిపైకి వచ్చినటువంటి శక్తి ఒక సెంటీమీటర్ స్క్వేర్ ప్రాంతంలో ఒక సంవత్సరానికి కొలను ఆవరణ విస్తారు. అది కూడా అంటే లిండెమన్ మోడల్ లేక్ ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో ఎట్లా జరుగుతుందో చెప్పారు. 118,872 gigacalories పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ సోలార్ రేడియేషన్ కొలనావరణ వ్యవస్థలో చేరితే దాంట్లో ప్రొడ్యూసర్స్ యూటిలైజ్ చేసుకునేది కేవలం
111 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. ఒక సంవత్సరానికి ఒక సెంటీమీటర్ స్క్వేర్ ప్రాంతంలో ఇంత శక్తిని వినియోగించుకుంటుంది. ఈ 111 శక్తిలో 13.5% యూటిలైజ్డ్ బై హెర్బివోర్స్. దీంట్లో నుంచి హెర్బివోర్స్ కేవలం 13.5% యూటిలైజ్ చేసుకుంటుంది. 20% రెస్పిరేషన్ కోసం ప్రొడ్యూసర్స్ వినియోగించుకుంటాయి. 1.5% డికంపోజిషన్కి ఉపయోగించుకుంటుంది. 80% ఇట్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ ఎట్ ఆల్. ఎప్పుడు కూడా ఈ శక్తి అనేటటువంటిది ఉష్ణ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఇది లేక్ ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో ఏ విధంగా ఉంటుందో లిండమాన్ చెప్పినటువంటి మోడల్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగేటటువంటిది. దిస్ లిండమాన్ ప్రపోజల్ మోడల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ది లేక్ ఎకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఇన్ గ్రామ్ గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. ఒక సంవత్సరానికి సెంటీమీటర్ స్క్వేర్ ప్రాంతంలో శోషణ లేదా ఉత్పత్తి ఏర్పడేటువంటి ప్రొడక్షన్ గిగా క్యాలరీస్ శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ద సోలార్ రేడియేషన్ 118,872 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఎర్త్ సర్ఫేస్ని చేరితే దాంట్లో లేక్ ఎకోసిస్టంలో ఆటోట్రాప్స్ అబ్జర్వ్ చేసుకునేటటువంటి ఎనర్జీ ఎంతంటే 111 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. ఆఫ్ దిస్ ఎనర్జీ డికంపోజిషన్ ఫర్ ది ఆటోట్రాప్స్ డికంపోజిషన్ 3.0 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఎనర్జీ యూటిలైజ్. హెర్బివోర్స్ కన్జ్యూమ్ ది ఆటోట్రాప్స్. ఇక్కడ శాకాహారులు ఆటోట్రాప్స్ ఉత్పత్తిదారులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ 111 సంబంధించినటువంటి 111 గిగా క్యాలరీస్ ఎనర్జీ ఇక్కడ హెర్బివోర్స్ ఎంత తీసుకుంటుందంటే దాని నుంచి 15 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని గ్రాస్ ప్రొడక్షన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం 23 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఎనర్జీని రెస్పిరేషన్ కావచ్చు, అదర్ మెటబాలిక్ రియాక్షన్స్ కోసం వినియోగించుకుంటుంది. 23 + 15 + 3 ఇక్కడ పర్సంటేజ్ లెవెల్ చూస్తే 23 + 3 = 26 + 39% ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్. రిమైనింగ్ 70% నాట్ యూటిలైజ్డ్. టోటల్గా ఇవన్నీ కలిపితే ఇక్కడ 111 రావాలి. ఓకే, 111 గిగా క్యాలరీల శక్తి ఏ విధంగా యూనిడైరెక్షనల్గా అంటే ఒకటే దిశలో ఏ విధంగా ఇన్ని రకాలుగా విడిపోతుందో చూడండి. అంటే సోలార్ ఎనర్జీని వినియోగించుకున్నటువంటి ఎనర్జీ ఎక్కువ శాతం యూటిలైజ్ కావడం లేదు. ఇక్కడ ఆటోట్రాప్స్లో యూటిలైజ్ కావడం లేదు. నెక్స్ట్ హెర్బివోర్స్ నుంచి ఎనర్జీ ఫ్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. కార్నివోర్స్ కన్జ్యూమ్ ది హెర్బివోర్స్. మాంసాహారులు శాకాహారులను ఆహారంగా తీసుకుంటాయి. ది గ్రాస్ ప్రొడక్షన్ 15% హెర్బివోర్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కార్నివోర్స్ దాంట్లో ఎంత యూటిలైజ్ చేసుకుంటుందంటే 3.0% గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, యూటిలైజ్ చేసుకుంటుంది. ఫర్ ది డికంపోజిషన్ ఆఫ్ హెర్బివోర్స్ 0.5% యూటిలైజ్. రెస్పిరేషన్ అండ్ అదర్ మెటబాలిక్ రియాక్షన్స్ హెర్బివోర్స్ యూటిలైజ్ 4.5 గిగా క్యాలరీస్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ యూటిలైజ్. నాట్ యూటిలైజ్డ్ అమౌంట్ ఈజ్ ఓన్లీ 7 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. దిస్ ఈజ్ ది హెర్బివోర్స్ కండిషన్స్. శాకాహారుల యొక్క పరిస్థితి ఏంటంటే 15% అంటే ఆటోట్రాప్స్ నుంచి తీసుకున్నటువంటి 15% డికంపోజిషన్కి 0.5, రెస్పిరేషన్కి మెటబాలిక్ రియాక్షన్స్కి జీవనక్రియకు 4.5, రెస్ట్ ఆఫ్ 7 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ అనేటటువంటిది నాట్ యూటిలైజ్. నెక్స్ట్ కార్నివోర్స్. అబౌట్ కార్నివోర్స్, ద గ్రాస్ ప్రొడక్షన్ ఈజ్ 3 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. ఇన్ విన్ ఆఫ్ దిస్ కార్నివోర్స్ యూటిలైజ్ ది 1.8 గిగా క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్
in the process for the respiration and other metabolic reactions. Carnivores sambandhinte mamsaharallo 3.0 unnatvanti grass production lo 1.8 respiration ku vinyoginchukuntundi. Next carnivores nunchi decomposition ku traces ante chaala takkuva mottamlo decomposition ka energy use kodam jarugutundi. Not utilized ante ikkada energy 1.2% is not utilized in the carnivores. అంటే కార్నివోర్స్ లో శక్తి నష్టం అనేటటువంటిది ఇక్కడ వరకు చూసే వరకు చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ఆటోట్రాప్స్. ఆటోట్రాప్స్ తో పోలిస్తే హెర్బివోర్స్ తో పోలిస్తే కార్నివోర్స్ లో ఎనర్జీ యూటిలైజేషన్ అనేటటువంటిది కరెక్ట్ గా జరుగుతుంది. ఇది లిండెమాన్ ప్రపోజల్ మోడల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ది లేక్ ఎకోసిస్టమ్. సింపుల్ గా మనకు ఈ ఫ్లో డయాగ్రామ్ రావాల్సి ఉంటుంది. దాంట్లో సోలార్ రేడియేషన్ ఎంత వచ్చింది రిసీవ్, దాంట్లో ఆటోట్రాప్స్ ఎంత రిసీవ్ చేసుకున్నది, తన డికంపోజిషన్కి ఎంత ఎనర్జీ చేసింది, తర్వాత రెస్పిరేషన్ అండ్ మెటబాలిక్ రియాక్షన్స్కి ఎంత ఉంది, నాట్ యూటిలైజ్డ్ ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది, తర్వాత ఆటోట్రాప్స్ నుంచి హెర్బివోర్స్కి ఎంత ఎనర్జీ వెళ్ళింది, ఆ హెర్బివోర్స్ మళ్ళీ డికంపోజిషన్, తర్వాత రెస్పిరేషన్, నాట్ యూటిలైజ్డ్, తర్వాత కార్నివోర్స్ ఎంత వినియోగించుకుంటాయి. కార్నివోర్స్ పరంగా చూస్తే లాస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్కి ఎంత ఉంది, తర్వాత 3.0 నుంచి నాట్ యూటిలైజ్డ్ 1.2, తర్వాత డికంపోజిషన్ ట్రేసెస్ అంటే చాలా తక్కువ మొత్తంలో ఎనర్జీ అనేటటువంటిది వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది లిండెమాన్ మోడల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూనిడైరెక్షనల్ అండ్ ఏ ప్రోగ్రెసివ్ డిక్రీజ్ అకర్స్ ఎట్ ఈచ్ ట్రోపిక్ లెవెల్. వీ అబ్జర్వ్ దట్ ఇన్ దిస్ లిండెమాన్ మోడల్ ద అబ్జర్వేషన్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూనిడైరెక్షనల్ అండ్ ఏ ప్రోగ్రెసివ్ డిక్రీజ్ అకర్స్ ఎట్ ఈచ్ ట్రోపిక్ లెవెల్. శక్తి ఏక దిశలో వెళ్ళింది మరియు అదేవిధంగా ప్రతి పోషక స్థాయిలో ఇది తగ్గుతుంటూ వస్తుంది. శక్తి అనేటటువంటిది కన్జ్యూమ్ అనేటటువంటిది తగ్గుకుంటూ వస్తుంది. అకార్డింగ్ టు కొజ్లోస్కి 10% ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ ఎవ్రీ ట్రోఫిక్ లెవెల్. దట్ ఈస్ కాల్డ్ 10% ఆఫ్ లా. ఎనర్జీ ఫ్లో ఈజ్ 10% ఆఫ్ లా ప్రపోజ్డ్ బై కొజ్లోస్కి. 10% ఎనర్జీ ప్రతి ట్రాఫిక్ లెవెల్లో కూడా అది తగ్గుకుంటూ వస్తుందని చెప్పవచ్చు. అకార్డింగ్ టు స్టీల్ దట్ ఈస్ కాల్డ్ 20-30% ఆఫ్ లా. హియర్ 20-30% ఆఫ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ ఎవ్రీ ట్రాఫిక్ లెవెల్. ప్రతి పోషక స్థాయిలో 20-30% ఆ ఎనర్జీ అనేటటువంటిది క్రమంగా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. అకార్డింగ్ టు స్లోబోట్కిన్ ద అవైలబుల్ ఎనర్జీ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ కంప్లీట్లీ బై ది అదర్ ట్రాఫిక్ లెవెల్ ఆర్గానిజమ్స్. ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్. ఎక్కువ మొత్తంలో శక్తి దేనికి వినియోగించకుండా నాట్ యూటిలైజ్డ్గా అంటే ఎక్కడ వినియోగించుకోకుండా వేస్ట్గా అయిపోతుందని స్లోబోట్కిన్ చెప్తున్నా. It is evident from the above discussion that first one is energy flow is unidirectional. మనం ఇంతకుముందు చెప్పినటువంటి లిండెమాన్ మోడల్ ప్రకారం మనం కొన్ని విషయాలను గమనించవచ్చు. ఇక్కడ ఎనర్జీ ఫ్లో ఈజ్ యూనిడైరెక్షనల్. శక్తి ఏకదిశ క్రమంలో ముందుకు వెళుతుంది. ప్రొడ్యూసర్స్ హ్యావ్ ది అబిలిటీ టు యూటిలైజ్ సోలార్ ఎనర్జీ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ మెటీరియల్. ఉత్పత్తిదారులు శక్తిని సౌరశక్తిని వినియోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తాయి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ఎనర్జీ లెవెల్స్ డిప్లెడ్ గ్రాడ్యువల్లీ విత్ ఇంక్రీజింగ్ ట్రోఫీ లెవెల్స్. శక్తి స్థాయిలు అనేటటువంటివి క్రమంగా పోషక స్థాయిలకు వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుంది. శక్తి తగ్గుతూ వెళ్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ రెస్పిరేషన్ అండ్ అదర్ ప్రోటీన్ సింథసిస్ లైక్ మెటబాలిక్ ప్రాసెసెస్ ఇంక్రీసెస్ విత్ ఇంక్రీజింగ్ ట్రోఫీ లెవెల్. ఎనర్జీ అనేటటువంటిది రెస్పిరేషన్ లాంటి జీవనక్రియ లోపల పోషక స్థాయిలు వెళ్ళే కొలది ఆ శక్తి అనేటటువంటిది ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. కేవలం జీవనక్రియలు ప్రొడ్యూసర్లో చూస్తే దట్ ఈస్ 20%, హెర్బివోర్స్లో 30%, శాకాహారలో 30%, కార్నివోర్స్లో దట్ ఈస్ ఇన్ 60%, కార్నివోర్స్ ఇన్ దట్ ఈస్ ఇన్ 60%. అంటే ఉత్పత్తిదారులను శాకాహారాలు తీసుకుంటే శాకాహారాలను మాంసాహారాలు భుజిస్తాయి. దాంట్లో జీవనక్రియలో వినియోగించుకునేటటువంటి శక్తిని చూస్తే
20%, next 30%, next 60%, which indicates that carnivores are able to utilize the food more effectively. దీని ప్రకారంగా మనం చూస్తే మాంసాహారులు జీవనక్రియల కోసం ఎక్కువ శక్తిని వినియోగించుకోవడం మనం చూస్తాం. అంటే పోషక స్థాయిలు పెరిగే కొలది కేవలం జీవనక్రియల కొరకు వినియోగించుకునే శక్తి పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ త్రూ ఎక్స్క్రియేటర్. అంటే మానవులు కావచ్చు, తర్వాత మొక్కలు కానీ విసర్జితల ద్వారా కూడా, అంటే విసర్జకాల ద్వారా కూడా శక్తిని నష్టపోతుంది. లాస్ట్ వన్, ద బ్యాలెన్స్ ఎనర్జీ ఇన్ ది ఆర్గానిజమ్స్ రిప్రజెంట్ ది నెట్ ప్రొడక్షన్. జీవరాశుల్లో మిగిలినటువంటి లాస్ట్ చివరి దశలో ఉన్నటువంటి జీవరాశుల్లో మిగిలినటువంటి శక్తిని ఏమని చెప్తామంటే నెట్ ప్రొడక్ట్, నికర ఉత్పత్తి అని చెప్తాం. ఇది మనము లిండేమాన్ మోడల్ కొలను ఆవరణ వ్యవస్థలో ఏ విధంగా శక్తి ప్రవాహం జరుగుతుంది దాని యొక్క పూర్తి వివరణ మనకు ఇక్కడ తెలుస్తుంది. ఏ అంశాలను మనం రాబట్టుకోవాలంటే ఈ 6 పాయింట్స్ కూడా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. After Lindemann, energy flow in ecosystem, we should learn about the Wodum energy flow. In this, Wodum has presented a simplified energy flow model in an ecosystem. The laws of thermodynamics are followed in this model successfully. The boxes in this diagram represent the trophic levels and the pipes represent the energy flow. In this, first box is for the producers, second box represent the herbivores, third box represent the carnivores. Lindemann model tarvata manam Wodum cheppinatvanti model ni manam chustunnam. 1963 lo itanu థర్మోడైనమిక్స్ లాస్ను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చెప్పినటువంటి ఒక నమూనా. ఇక్కడ 3 బాక్సులు మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ రిప్రజెంట్ అంటే అది ఉత్పత్తిదారులను చూపిస్తుంది, సెకండ్ బాక్స్ కన్జ్యూమర్స్ హెర్బివోర్స్ని చూపిస్తుంది, థర్డ్ బాక్స్ కార్నివోర్స్ మాంసాహారాలను చూపిస్తుంది, లాస్ట్ వన్ టాప్ ట్రాఫిక్ లెవెల్ అన్నిటికన్నా చివరిగా ఉండేటటువంటి. ఇన్ నేచర్ 3000 gigacalories centimeter square per year of incident light falls on the producers. 3000 gigacalories centimeter square per year ఒక సంవత్సరానికి ప్రొడ్యూసర్స్ ఆ కాంతిని దానిపైన పడడం చూస్తాం. ఆఫ్ దిస్ 50% ఆఫ్ లైట్ ఈజ్ అబ్జర్వ్ బై ది ప్రొడ్యూసర్స్. 50% ఆఫ్ లైట్ ఈజ్ అబ్జర్వ్ బై ది ప్రొడ్యూసర్స్ అంటే 3000 నుంచి 1500, అంటే 3000 లైట్ ప్రొడ్యూసర్స్ పైన పడితే 1500 మాత్రమే అది శోషణ చేసుకుంటుంది, అంటే 50% మాత్రమే ప్రొడ్యూసర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఆఫ్ దిస్ 1% ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఫుడ్ ఎనర్జీ అట్ ది ఫస్ట్ ట్రోఫీ లెవెల్, థస్ ద ప్రొడక్షన్ ఎఫిషియన్సీ ఈజ్ ఓన్లీ 1% మాత్రమే ఇక్కడ ఫుడ్గా ప్రొడ్యూసర్స్ తయారు చేసుకున్నాం. అంటే 1500లో 1% అంటే 15 gigacalories per centimeter square per year. ద సెకండరీ ప్రొడక్షన్ P2 and P3, హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్, టెన్స్ టు బి 10% ఎట్ ఎవ్రీ సక్సెస్ లెవెల్ ఆర్ ట్రోఫీ లెవెల్. ప్రతి ట్రోఫిక్ లెవెల్లో 10% మాత్రమే ఎనర్జీ యూటిలైజ్ కాబడుతూ వస్తుంది. అంటే దట్ ఈస్ 1.5 gigacalories per centimeter square per year by herbivores and 0.3 gigacalories centimeter square per year by the carnivores. అంటే ఇక్కడ ఓడెమ్ మోడల్ మనకు చెప్పేటటువంటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ పైన 3000 gigacalories per centimeter square per year లైట్ ఇంటెన్సిటీ పడితే దాంట్లో 50% మాత్రమే యూటిలైజ్ చేసుకున్నది. ఆ 15%లో ఫుడ్ ప్రొడక్షన్కి కేవలం ఓన్లీ 1% మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివోర్స్కి వచ్చే వరకు ఇక్కడ కేవలం 10% మాత్రమే 1.5 gigacalories per centimeter square per year ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ కార్నివోర్స్ 0.3% ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది ఎనర్జీ.
ఇది గోడెం చెప్పినటువంటి ఎనర్జీ ఫ్లో, శక్తి ప్రవాహం. శక్తి ఏ విధంగా యూనిడైరెక్షనల్గా ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివోర్స్కి, హెర్బివోర్స్ నుంచి కార్నివోర్స్కి ఎంత పర్సంటేజ్ రూపంలో వెళ్తుంది అనేటటువంటిది మనం ప్రతి పోషక స్థాయిలో చూస్తున్నటువంటి విషయం. ఇక్కడ ఓడం మోడల్కి సంబంధించినటువంటి ఫ్లోర్ చార్ట్ ఉంది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మనం నేర్చుకుందాం. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొడ్యూసర్ బాక్స్, సెకండ్ వన్ ఈజ్ హెర్బివోర్స్ బాక్స్, థర్డ్ వన్ ఈజ్ కార్నివోరస్ బాక్స్. దీంట్లో పైప్ లైన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ది పైప్ లైన్ స్ట్రక్చర్స్ రిప్రజెంట్ ది ఎనర్జీ ఫ్లో. శక్తి ప్రవాహం ఏ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి విషయము మనం ఇక్కడ తెలుస్తుంది. ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ కావడానికి లేదా ఉత్పత్తి కావడానికి ఎంత ఎనర్జీ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుందంటే 3000 గ్రామ్ గిగా కెలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ పైన అంటే ప్లాంట్స్ పైన పడితే దాని 50% మాత్రమే అసిమిలేట్ అవుతుంది. లైట్ అసిమిలేట్ 50% దట్ ఈస్ 1500 నుంచి 1500 గిగా కెలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ డేని శోషణ చేసుకుంటుంది. దాంట్లో ప్రొడక్షన్కి నెట్ ప్రొడక్షన్ ఎంత అంటే 1% మాత్రమే నెట్ ప్రొడక్షన్కి వినియోగించుకుంటుంది. అంటే 1500 నుంచి 1% అంటే 15 గిగా కెలోరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఎనర్జీని మాత్రమే ప్రొడక్షన్కి అంటే ఉత్పత్తి కోసం నెట్ ప్రొడక్షన్కి వినియోగించుకుంటుంది. మిగతా అంతా కూడా హీట్ రూపంలో నష్టపోతుంది, రెస్పిరేషన్ ప్రాసెస్లో నష్టపోతుంది, నాట్ యూటిలైజ్డ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ హెర్బివోర్స్ వచ్చేసరికి ఓన్లీ 10% ఆఫ్ నెట్ ప్రొడక్షన్కి P2 లెవెల్, ప్రొడక్షన్ లెవెల్ 2లో ట్రోఫిక్ లెవెల్, నెక్స్ట్ ట్రోఫిక్ లెవెల్లో 10% మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. మిగతా అంతా కూడా నాట్ యూటిలైజ్డ్, ఉష్ణ రూపంలో నష్టపోతుంది, రెస్పిరేషన్ రూపంలో, మెటబాలిక్ రియాక్షన్స్లో నష్టపోతుంది. నెక్స్ట్ అదే ఎనర్జీ లాస్ట్ కార్నివోర్స్లో చూసుకుంటే ఓన్లీ 0.3% మాత్రమే నెట్ ప్రొడక్షన్కి వినియోగించుకోవడం జరుగుతుంది. మిగతా అంతా కూడా నాట్ యూటిలైజ్డ్ ఆర్ ఉష్ణశక్తి నష్టం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఓడం మోడల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో. ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత పర్సంటేజీలు ఇక్కడ వినియోగించుకోబడ్డాయి నెట్ ప్రొడక్షన్ కోసం, ఇక్కడ ఉత్పత్తి కోసం, ఎంతో కొంత శక్తి మాత్రం లాస్ట్లో ఉన్నటువంటి ట్రోఫిక్ లెవెల్లో మిగిలి ఉంటుంది. ఎక్కువ రూపంలో ఉన్న శక్తి హీట్ రూపంలో కావచ్చు, తర్వాత మెటబాలిక్ రియాక్షన్లో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా మాత్రం నాట్ యూటిలైజ్డ్, ఎక్కువ రూపంలో కూడా ఎక్కువ శక్తి ఎక్కువ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. కొంత మాత్రమే ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివోర్స్, హెర్బివోర్స్ నుంచి కన్జ్యూమర్స్ కార్నివోర్స్లో కొంత శక్తి మాత్రమే మిగుల్చుకొని ఉంటుంది.